హలో తెలుగు యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ బెంటెన్ సిరీస్ అన్నిటిలో అంటే క్లాసిక్ ఏలియన్ ఫోర్స్ ఏలియన్స్ అండ్ ఆమ్నివర్స్ ఇలా అన్నిట్లో కలిపి బెన్ ఎర్త్ ని కొన్ని వందల సార్లు కాపాడుంటాడు కానీ అదే బెంటెన్ యూనివర్స్ లో ఆ యూనివర్స్ ని బెన్ కంటే కూడా ఎక్కువ సార్లు కాపాడిన వ్యక్తి ప్రొఫెసర్ పారాడాక్స్ ఏంటి నమ్మరా నేను అయితే ఇది వినండి బెంటన్ సిరీస్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే బెన్ సాల్వ్ చేస్తూ ఉంటాడు కదా అలా ప్రాబ్లం సాల్వ్ చేసే కే ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసేది ఈ పారాడాక్సే అంతవరకు ఎందుకు అసలు ఆమ్నెట్రిక్స్ సెల్ లేని బెన్ ఉన్న యూనివర్సులు ఉన్నాయి అలానే బెన్ లేని యూనివర్సులు కూడా కొన్ని కానీ అదే ఈ ప్రొఫెసర్ పారాడాక్స్ లేకపోతే ఏ యూనివర్స్ కూడా సాఫీగా సాగదు అసలు ఉండదు కూడా అది ఎందుకో అసలు ఈ ప్రొఫెసర్ పారాడాక్స్ ఎవరో ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు ప్రతి వీడియో కింద ప్రొఫెసర్ పారాడాక్స్ ఆర్జన్ ప్రొఫెసర్ పారాడాక్స్ ఆర్జన్ అని చెప్పి కామెంట్ చేశారు కదన్నా మీరు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ప్రొఫెసర్ పారాడాక్స్ ఈ ప్రొఫెసర్ అంటే దేనిపైనైనా రీసెర్చ్ చేసి పిహెచ్డి డిగ్రీని పొందితే వాళ్ళని ప్రొఫెసర్ అంటారు ఈ ప్రొఫెసర్లే కాలేజీలో క్లాసులు చెప్తారు ల్యాబుల్లో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు ఇక పారాడాక్స్ అంటే ఏదైనా స్టేట్మెంట్ మనకు అర్థమైంది అనుకుని చివరికి ఏమి అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకోవటమే పారాడాక్స్ ఏంటి అర్థం కాలేదా సరే ఇదొకసారి వినండి సపోజ్ రాజనే ఒక అబ్బాయి టైమ్ మిషన్ చేసి పాస్ట్ లోకి వెళ్ళి తన గ్రాండ్ ఫాదర్ని ని చంపేస్తే రాజు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కొడుకు అంటే రాజు వాళ్ళ ఫాదర్ పుట్టడు సో రాజు కూడా పుట్టడు అంటే టైం మిషన్ ఉండదు అంటే రాజు పాస్ట్ కి వెళ్ళలేదు రాజు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బ్రతికే ఉంటారు రాజు వాళ్ళ ఫాదర్ బ్రతికే ఉంటారు అండ్ రాజు కూడా బ్రతికే ఉంటాడు ఇది ఒక కంటిన్యూస్ లుప్ ఈ పారాడాక్స్ ని గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటారు ఎలా ఉంది అర్థమయ్యి అర్థం కానట్లుంది కదా నాకు అర్థం కాలేదు అదే పారాడాక్స్ అంటే అయినా ఈయనకేం పనిలేదా పేరుతోనే మమ్మల్ని చంపేయాలనుకుంటున్నాడా ఏంటి ఎలాంటి పేరు పెట్టుకున్నాడు అని అనుకుంటున్నారా బుద్ధున్న ఏ పేరెంట్స్ అయినా తమ కొడుక్కి ఈ పేరును పెడతారా చెప్పండి ఈ ప్రొఫెసర్ పారాడాక్స్ అనే నేమ్ ఈయనకి ఆయన స్టోరీ మొత్తం విన్న గ్వెన్ పెట్టింది అదేంటి అంతకు ముందు కి నేమ్ లేదా అంటే ఉండేది తన నేమ్ ని తానే మర్చిపోయాడంట పారాడాక్స్ మరి పారాడాక్స్ తన నేమ్ని ఎందుకు మర్చిపోయాడు పారాడాక్స్కి గ్వెన్ పారాడాక్స్ అనే నేమ్ ఎందుకు పెట్టిందో అండ్ ఎవరికీ తెలియని ప్రొఫెసర్ పారాడాక్స్ రియల్ నేమ్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే మనం ముందుగా పారాడాక్స్ స్టోరీ తెలుసుకోవాలి వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు కానీ యూట్యూబ్ క్రియేటర్స్ అయితే మీకు ఒక గుడ్ న్యూస్ మీ ఛానల్ వీడియోస్ బయట మినిమం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయట్లేదు అలాంటి ప్రొఫెషనల్ ని మీ కంటెంట్ కి తగ్గట్టుగా జస్ట్ టూ కే డిజైన్ చేయిస్తున్నాం అంతేకాకుండా మీరు కానీ టెన్ తమ్స్ చేయించుకుంటే టూ ఫైవ్ హండ్రెడ్ ఉండే కాస్ట్ కాస్త జస్ట్ టూ కే చేయిస్తున్నాం అంటే బయట తమ్ కాస్ట్ తో పోలిస్తే హాఫ్ ప్రైస్ కి మీ వీడియోస్ కి ప్రొఫెషనల్ తమ్ వస్తాయి సో మీరు కూడా ఈ ఆఫర్ ని మీ యూట్యూబ్ ఛానల్స్ కి కోసం యూజ్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ప్రొఫెసర్ పారాడాక్స్ పారాడాక్స్ కాకముందు నైన్టీన్ ఫిఫ్టీస్ లో నార్మల్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు యూఎస్ గవర్నమెంట్ లో చాలా ఇంపార్టెంట్ సైంటిస్ట్ గా ఉండేవాడు ఎంత ఇంపార్టెంట్ అంటే ఎర్త్ పైకి వచ్చిన బ్లూ కిచెన్ డ్రీబా లాంటి ఏలియన్స్ ని పట్టుకుని ఏరియా ఫిఫ్టీ వన్ లాంటి సీక్రెట్ ప్లేసుల్లో సీక్రెట్ గా రీసెర్చ్ చేసే అంత ఇంపార్టెంట్ అన్నట్టు ఆ పక్కనుంది ఎవరో గుర్తుపట్టారా మన మ్యాక్స్ తాతయ్య కాకపోతే మ్యాక్స్ తాత కాకముందు టీనేజర్ గా ఉన్న టైం అది ఒక టీనేజర్ అయిన మ్యాథ్స్ ఆ టైంలో లో ఏరియా ఫిఫ్టీ వన్ లాంటి హై సెక్యూర్ అండ్ సీక్రెట్ ఏరియాకి ఎలా రాగలిగాడు బెంటన్ స్టోరీ స్టార్ట్ కాకముందు మ్యాక్స్ టెనిసన్ ఏం చేసేవాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఉన్న మ్యాక్స్ టెనిసన్ సీక్రెట్ ఆర్జన్ వీడియోని ఒకసారి చెక్ చేసేయండి ఇక యుఎస్ గవర్నమెంట్ లో అంత ఇంపార్టెంట్ సైంటిస్ట్ గా ఉన్న ప్రొఫెసర్ ఇసుకలో ఉండే కోర్ట్స్ క్రిస్టల్ కి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయని కనపెడతాడు దాంతో యుఎస్ గవర్నమెంట్ ఆ క్రిస్టల్ కి ఉండే స్పెషల్ ప్రాపర్టీస్ ని వాడి స్పేస్ టైమ్ లో ఒక హోల్ క్రియేట్ చేయడానికి ప్రొఫెసర్ కి ఫండింగ్ చేస్తుంది అంటే సింపుల్ గా టైం ట్రావెలింగ్ మెషన్ ని కనుక్కోడానికి చేసే ఎక్స్పెరిమెంట్ కి ఫండింగ్ చేస్తుంది అయితే ఆ ఎక్స్పెరిమెంట్ టైమ్ లో జరిగిన ఒక చిన్న యాక్సిడెంట్ అండ్ మిస్ క్యాలిక్యులేషన్ వల్ల ప్రొఫెసర్ బిల్డ్ చేసిన టైం మెషన్ ఆయన్ని అందులోకి లాగేసుకుంటుంది అలా జరగటంతో యుఎస్ గవర్నమెంట్ ఆ ని అండ్ ఆ ఎక్స్పెరిమెంట్ జరిగిన ప్లేస్ ని పూర్తిగా అక్కడే వదిలేస్తుంది కట్ చేస్తే ఏలియన్ ఫోర్స్ సీజన్ వన్లోని పారాడాక్స్ అనే ఎపిసోడ్లో ఆ ఎక్స్పెరిమెంట్ జరిగిన ప్లేస్లో నుండి ఏవో స్ట్రేంజ్ సౌండ్స్ అంటే అవేంటో చూడటానికి బెన్ గ్వెన్ కెవిన్ అక్కడికి వెళ్తారు అలా వెళ్లి చూస్తున్న వాళ్ళకి ఒక విచిత్రమైన ఎనర్జీ క్రీచర్ కనిపిస్తుంది ఆ ఎనర్జీ క్రీచర్ తను టచ్ చేసిన ఏ ఆబ్జెక్ట్ ఆర్ లైఫ్ ఫార్మ్ ఏదైనా సరే ఫాస్ట్ గా యాక్సలరేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ఆర్ లైఫ్ ఫార్మ్స్ తొందరగా ఓల్డ్ అయ్యి చనిపోయేటట్లు చేస్తూ ఉంటుంది అలా అని ఆ క్రీచర్ కావాలని వీళ్ళపై అటాక్ చేయదు దాంతో ఆ క్రీచర్ గురించి తెలుసుకోవడానికి బెన్ టీమ్ టైమ్ ట్రావెల్ ఎక్స్పెరిమెంట్ జరిగిన ల్యాబ్ లోకి వెళ్తారు ఆ ల్యాబ్ లో వీళ్ళకి ప్రాజెక్ట్ పారాడాక్స్ అనే నేమ్ తో అక్కడ జరిగిన ఎక్స్పెరిమెంట్ గురించి కొన్ని డీటెయిల్స్ అండ్ ప్రొఫెసర్ ఇమేజ్ అతని నేమ్ ని సెన్సార్ చేసి కనిపిస్తాయి అలానే ఆ టైమ్ మిషన్ నుండే ఆ క్రీచర్ బయటకు వచ్చినట్లు పాత్ కనిపిస్తుంది అంతలోనే అక్కడ ప్రత్యక్షమైన ప్రొఫెసర్ బెన్తో అదేదో ముందుగానే పరిచయం ఉన్న వ్యక్తిలా గందరగోళంగా మనం ఇంత ముందే కలిశామా లేదంటే ఫ్యూచర్లో కలుస్తాంలే నా పేరు నేనే మర్చిపోయాను అని ఇలా అర్థం కాని మాటలన్నీ మాట్లాడుతూ తన పవర్స్ తో మాయమవుతూ ప్రత్యక్షమవుతూ వాళ్ళకి దొరకకుండా దొంగ పోలీస్ ఆట ఆడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయానికి మళ్ళీ ఆ క్రీచర్ విలవైపు వస్తుంది అప్పటి వరకు ప్రొఫెసర్ ని పట్టుకోవడానికి కష్టపడి విసుగుపోయిన కెవిన్ ఆ కోపం మొత్తాన్ని వస్తున్న ఆ క్రీచర్ పై చూపించాలి అనుకుని ఆ క్రీచర్ ని పంచ్ చేయడానికి వెళ్తాడు కరెక్ట్గా అదే టైంకి గ్వెన్ ఆ క్రీచర్ తను టచ్ చేసిన వాటన్నిటి ఏది యాక్సిలరేట్ చేస్తుంది అని కనిపెడుతుంది అయినా ఆ మాటలేమి పట్టించుకొని కెవిన్ ఆ క్రీచర్ ని చేసి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ గా మారిపోతాడు ఇదంతా ఏంటో అర్థం కాని బెన్ గ్వెన్ కెవిన్ అసలు ఆ క్రీచర్ ఏంటి నువ్వెవరు అని ప్రొఫెసర్ ని క్వశ్చన్స్ అడుగుతారు అప్పుడు అప్పటికే ఓల్డ్ మ్యాన్ గా ఉన్న కెవిన్ ని నార్మల్ ఏజ్ కి తీసుకొచ్చిన ప్రొఫెసర్ ఇంతకు ముందులానే గందరగోళంగా మాట్లాడుతూ ఉంటే బెన్ ఇక చాలు నా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు అని అంటాడు కానీ ప్రొఫెసర్ నేను వాటికి ఆన్సర్ చేయలేను అనడంతో అయితే నువ్వు మాకు ఏం చెప్పగలవు పారాడాక్స్ అని గ్వెన్ ప్రొఫెసర్ కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ పేరును పెట్టి ఆయన్ని పిలుస్తుంది దాంతో సొంత నేమ్ మర్చిపోయిన ప్రొఫెసర్ గ్వెన్ పెట్టిన పారాడాక్స్ అనే నేమ్ ఆయన నేమ్ గా పెట్టుకుని బెన్ గ్వెన్ కెవిన్ కి తన ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పి ఆ లో తను చేసిన ఒక చిన్న మిస్కాలిక్యులేషన్ వల్ల ఫ్యాబ్రిక్ ఆఫ్ రియాలిటీలో హోల్ క్రియేట్ అయ్యి అది తనని అందులోకి లాగేసుకుందని దాంతో తను స్పేస్ అండ్ టైంకి ఎఫెక్ట్ కానీ ఈవెంట్ లో కొన్ని వేల సంవత్సరాలు ఎటువంటి తిండి నిద్ర లేకుండా ఏజ్ పెరగకుండా గడపాల్సి వచ్చిందని వేల సంవత్సరాలు ఏ పని చేయకుండా అలానే ఉండి ఉండి బోర్ కొట్టి పిచ్చోడిలా తయారవుతున్న తను చివరికి స్పేస్ టైం ఎలా వర్క్ అవుతుందో నేర్చుకొని ఆ నాలెడ్జ్ తో ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ సమయానికి కావాలంటే ఆ సమయానికి వెళ్ళే ఒక టైం వాకర్ లా మారాను అని చెప్తాడు అలా టైం ట్రావెలర్ గా ఉన్న తను టైమ్ స్ట్రీమ్ లో సార్లు తిరుగుతూ టైమ్ స్ట్రీమ్ ని బెస్ట్ ప్లేస్ గా మారుస్తున్నానని అలా మారుస్తున్న తను రీసెంట్ గా ఒక ఎక్స్ట్రా డైమెన్షనల్ క్రీచర్ లోకి రావటాన్ని గమనించానని ఈ క్రీచర్ తన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినప్పుడు రియాలిటీలోకి వచ్చిందని చెప్తాడు ఒకవేళ ఆ క్రీచర్ ని తను ఆపకపోతే మరొక టూ హండ్రెడ్ ఇయర్స్ లో ఎర్త్ ఎలా ఉండబోతుందో బెన్ గ్వెన్ అండ్ కెవిన్ కి చూపించడానికి ప్రొఫెసర్ పారడాక్స్ వాళ్ళ ముగ్గురిని ఒక పాజిబుల్ ఫ్యూచర్ టైం కి తీసుకొస్తాడు అక్కడ వీళ్ళు గాలి పేల్చగలిగే మూన్ మీద ఉండి ఎర్త్ను చూస్తూ ఉంటే అది జీవం లేని పెద్ద బ్రౌన్ మట్టిగడ్లా కనిపిస్తూ ఉంటుంది ఆ ఫ్యూచర్ ఎర్త్ ని చూసిన బెన్ పారడాక్స్ తో నువ్వు మమ్మల్ని వర్స్ట్ పాజిబుల్ ఫ్యూచర్ కి తీసుకొచ్చావని అంటుంటే దానికి పారడాక్స్ కాదు నేను కాని ఆ క్రీచర్ ని ఆపడంలో ఫెయిల్ అయితే ఇదే మీ బెస్ట్ పాజిబుల్ ఫ్యూచర్ అని చెప్పడంతో ఆ క్రీచర్ ఎంత డేంజరస్ అనే విషయం బెన్ గ్వెన్ అండ్ కెవెన్లకు అర్థమవుతుంది అలా వీళ్ళు ఆ పాజిబుల్ ఫ్యూచర్ ని చూసి టెన్షన్ పడుతూ ఉంటే ఆ ఫ్యూచర్ కి సంబంధించిన పారాడాక్స్ అక్కడికి వచ్చి తను చేసిన తప్పును మళ్లీ చెయ్యొద్దు అని ప్రెజెంట్ పారాడాక్స్ కి చెప్పి టైం అవుతుందని వాళ్ళను ప్రెజెంట్ టైం కి పంపించేస్తాడు మళ్లీ వీళ్ళు ప్రెసెంట్ టైం కి వచ్చింది చూసిన గ్వెన్ మళ్ళీ ఇక్కడికి రావటం ఎందుకు నైన్టీన్ ఫిఫ్టీస్ లో ఆ ఎక్స్పెరిమెంట్ జరగకముందే ఆ టైంకి వెళ్ళి ఆ ఎక్స్పెరిమెంట్ ని జరగకుండా ఆపేస్తే అసలు ఈ క్రీచరే పుట్టదు కదా అంటుంది దానికి ఎప్పుడూ అంత తెలివిగా ఆలోచించని బెన్ తెలివిగా ఆలోచించి మాట్లాడుతూ అలా ఆ ఎక్స్పెరిమెంట్ జరగకుండా ఆపేస్తే ఆ క్రీచర్ పుట్టడమే ఆగిపోదు ఈ ప్రొఫెసర్ పారాడాక్స్ టైం ట్రావెలర్ గా కూడా మారలేడు అలా ఈయన టైం వాకర్ గా మారకపోతే టైం లో పారాడాక్స్ ఎదుర్కొన్న వందల డేంజర్స్ అన్నిటి వల్ల టైం స్ట్రీమ్ అంతమైపోతుంది అని చెప్తాడు అప్పుడు పారాడాక్స్ అవును నిజానికి ఒకసారి నువ్వు నేను కలిసి యూనివర్స్ మొత్తాన్ని కాపాడాం అని బెన్తో చెప్పబోయి జరగని విషయాన్ని ముందే చెప్పకూడదని ఆగిపోతాడు సరిగ్గా అదే సమయానికి పారాడాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే ఆ టైం క్రీచర్ అక్కడికి వస్తుంది దాన్ని బెన్ గ్వెన్ తమ పవర్స్ తో ఆపాలని చూసినా ఆపలేకపోతారు ఇక టైం కి బయట ఉండే పారాడాక్స్ ఆ ఫాస్ట్ తన పైన వర్క్ కాదని ఆ క్రీచర్ ని ఆపుతూ ఉంటాడు అప్పుడు బెన్ పారాడాక్స్ తమనందరినీ కూడా ఆ ఎక్స్పెరిమెంట్ జరిగిన టైం కి తీసుకువెళ్లమంటాడు అలా వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీస్ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్న టైం కి రాగానే పారాడాక్స్ ని ఆ క్రీచర్ ని ఆపుతూ బయటే ఉండమని బెన్ గ్వెన్ కెవిన్ ఆ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్న ల్యాబ్ లోకి సీక్రెట్ గా వెళ్తారు అక్కడ బెన్ గ్వెన్ తో ఆ క్రీచర్ ఎందుకో ఏదో తప్పిపోయిన పర్సన్ లా ఆ ఏరియాలో ఉన్న ఫోన్స్ అండ్ పోలీస్ స్టేషన్స్ లోకి మాత్రమే హెల్ప్ కోసం అని వెళ్లినట్టు అనిపిస్తుంది మిగతా మాస్టర్స్ లాగా అటాక్ చేసినట్టు లేదు అని అంటాడు అంతలోనే ప్రొఫెసర్ పారాడాక్స్ పారాడాక్స్ గా ఉన్నప్పుడు కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బెన్ గ్వెన్ కెవిన్ ఆ ఎక్స్పెరిమెంట్ ని ఆపకూడదు అలా ఆపితే పారాడాక్స్ కి టైం ట్రావెలింగ్ పవర్స్ రావు ఆ పవర్స్ రాకపోతే పారాడాక్స్ యూనివర్స్ అండ్ టైమ్ స్ట్రీం ని కాపాడలేడు దాంతో టైమ్ స్ట్రీమ్ అండ్ యూనివర్సులు డేంజర్ లో పడతాయి అందుకే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యి ఎండ్ అవడానికి మధ్యలో ఈ టైం క్రీచర్ క్రియేట్ కావడానికి ఏంటో కనుకొని ఆ కారణాన్ని మాత్రమే ఆపాలి దానికోసమనే ఆ ఎక్స్పెరిమెంట్ ని జరగనిచ్చి పారాడాక్స్ ఆ హోల్ లో పడిపోయిన తర్వాత ఆ క్రీచర్ పుట్టడానికి కారణం ఏంటా అని చూస్తున్న వేలకి ప్రొఫెసర్ అసిస్టెంట్ అయిన హ్యూగో ఆ టైమ్ మిషన్ ఫోర్స్ఫీల్ ని ఇంక్రీజ్ చేసే ప్యానల్ ని పొరపాటున డ్యామేజ్ చేయటం వల్లే ఆ టైమ్ మిషన్ ప్రొఫెసర్ ని అందులోకి లాగేసుకుందని అంతేగాని ఆ యాక్సిడెంట్ ప్రొఫెసర్ మిస్క్యాల్కులేషన్ వల్ల జరగలేదని తెలుసుకుంటారు అలానే ఫోర్స్ ఫీల్డ్ ఇంక్రీజ్ కావడం వల్ల ప్రొఫెసర్ ఆ రియాలిటీ ఫ్యాబ్రిక్ హోల్లోకి వెళ్లిపోయిన తర్వాత ఆయన వెనకాలే ప్రొఫెసర్ అసిస్టెంట్ అయిన హ్యూగో కూడా అందులోకి లాగివేబడుతుండటాన్ని గమనిస్తారు దాంతో ఆ మిస్టీరియస్ టైమ్ క్రీచర్ హ్యూగోనే అయ్యుండొచ్చని గెస్ చేసి బెన్ హ్యూమంగసార్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి హ్యూగోని ఆ మిషన్ అబ్జార్బ్ చేసుకోకుండా ఆపుతాడు అలా అప్పటి వరకు ఒక టైమ్ మాన్స్టర్ గా ఉన్న హ్యూగో ఫ్యూచర్ అరేజ్ అయిపోయి ఒక నార్మల్ హ్యూమన్ లైఫ్ ని ఫుల్ గా జీవించి చివరికి ఫ్యూచర్కి వచ్చిన బెన్ గ్వెన్ కెవిన్ అండ్ ప్రొఫెసర్ ప్యారాడాక్స్ లను యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఎక్స్పెరిమెంట్ జరిగిన చోటే కలుసుకుంటాడు అలా ప్యారాడాక్స్ ని యాభై సంవత్సరాల తర్వాత కలుసుకున్న హ్యూగో పారాడాక్స్ టైమ్ ట్రావెలింగ్ ఎక్స్పెరిమెంట్ ని పొరపాటున నాశనం చేసి టైం ట్రావెల్ చేసే అవకాశాన్ని చెడగొట్టినందుకు సారీ చెప్తూ బాధపడుతూ ఉంటాడు దాంతో పారాడాక్స్ అప్పుడు టైం ట్రావెల్ చేయలేకపోయావు ఇప్పుడు చేస్తావా అని హ్యూగోని యూనివర్స్ అండ్ టైంకి కి బయటకి తీసుకువెళ్ళి తనకి లో ఏం జరుగుతుందో ఏం జరిగిందో ఏం జరగబోతుందో అన్ని చూపిస్తాడు సో ఇది ప్రొఫెసర్ నుండి ప్రొఫెసర్ పారాడాక్స్ గా మారిన ప్రొఫెసర్ పర్సివల్ డాక్స్ ఆరిజన్ స్టోరీ మధ్యలో ఈ ప్రొఫెసర్ పర్సివల్ డాక్స్ ఎవరు అని అనుకుంటున్నారా అది మరెవరో కాదు ప్రొఫెసర్ పారాడాక్స్ రియల్ నేమే ఈ ప్రొఫెసర్ పర్సివిల్ డాక్స్ కాకపోతే ఈ నేమ్ ని బెంటెన్ సిరీస్ లో కానీ సిరీస్ కి రిలేటెడ్ స్టేట్మెంట్స్ అండ్ కామిక్స్ లో కానీ ఎక్కడా తెలపలేదు మరి నాకెలా ఈ విషయం తెలిసింది అని అనుకుంటున్నారా ఫ్యాన్స్ బెంటన్ క్రియేటర్స్ ని ప్రొఫెసర్ పారాడాక్స్ రియల్ నేమ్ ఏంటి అని అడిగిన క్వశ్చన్స్ కి బెంటన్ క్రియేటర్స్ లో ఒకరైన డెరిక్ జే ఇచ్చిన ఆన్సరే ఈ ప్రొఫెసర్ పర్సివిల్ డాక్స్ అనే నేమ్ అలా నాకు ఈ ప్రొఫెసర్ పారాడాక్స్ రియల్ నేమ్ ఏంటో తెలిసింది ఇక ఆ రియాలిటీ ఫ్యాబ్రిక్ హోల్ లో పడి ఈవెంట్ హారిజన్ లో గడిపిన వేల సంవత్సరాల్లో ప్రొఫెసర్ పారాడాక్స్ స్పేస్ అండ్ టైం కి సంబంధించి అంతులేని నాలెడ్జ్ ని గెయిన్ చేశాడు ఆ నాలెడ్జ్ తో అండ్ ఆ యాక్సిడెంట్ వల్ల వచ్చిన పవర్స్ తో పారాడాక్స్ స్పేస్ అండ్ టైమ్ లో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలడు టైం ని మ్యాన్పులేట్ చేస్తూ స్లో చేయటం స్పీడ్ చేయటం టైం పోర్టల్స్ క్రియేట్ చేయటం ఎవరైనా ఆర్ ఆబ్జెక్ట్స్ ని టైంలో లో ముందుకి వెనక్కి తీసుకువెళ్లడం టైం స్టాపింగ్ ఏజ్ ని రివర్స్ చేయడం టెలిపోర్టేషన్ ఎన్హాన్స్డ్ స్ట్రెంత్ డ్యూరబిలిటీ ఎజిలిటీ స్టామినా హై ఇంటెలిజెన్స్ ఫ్లైయింగ్ స్పేస్ లో కూడా హ్యూమన్స్ బ్రీత్ చేయగలిగేలా నేచురల్ ఫోర్సెస్ ని మ్యానిపులేట్ చేయడం తన క్రోనో నావిగేటర్ ని యూజ్ చేసి ఓన్లీ తన యూనివర్స్ లోనే కాకుండా టైమ్ అండ్ స్పేస్ ఉండే ఏ యూనివర్స్ ఆర్ డైమెన్షన్ కైనా సరే ట్రావెల్ చేసి అక్కడ కూడా తన పవర్స్ ని ఇదే రేంజ్ లో యూస్ చేయగలగటం ఆర్టిఫిషియల్ ప్లానెట్స్ ని క్రియేట్ చేయటం ఒకవేళ టైమ్ స్ట్రీమ్ లో ఏవైనా సరే తనకు తెలియని ప్రాబ్లమ్స్ వస్తే మల్టిపుల్ టైమ్స్ ముందుకి వెనక్కి టైం ట్రావెల్ చేసి ఆ ప్రాబ్లమ్ కి మల్టిపుల్ పాజిబిలిటీస్ తో సొల్యూషన్ ని కనుక్కోవటం లాంటివి ఎన్నో చేయగలడు ఇన్ని పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్న పారాడాక్స్ కి కూడా కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి ఆ వీక్నెసెస్ ఏంటంటే ప్రొఫెసర్ పారాడాక్స్ స్పేస్ అండ్ టైమ్ లో ఎక్కడికైనా సరే వెళ్ళగలడు అలానే స్పేస్ అండ్ టైంకి బయట కూడా ఉండగలడు కానీ తను టైం అనేది అసలు స్టార్ట్ కాకముందు లేదంటే ఎండ్ అయిపోయిన తర్వాతకి వెళ్ళలేడు ఎందుకంటే పారాడాక్స్ పవర్స్ వర్క్ అవ్వాలి అంటే టైం అనేది ఖచ్చితంగా ఉండాలి మరి అలాంటి టైం ఎగ్జిస్టెన్స్లో లేని ప్లేసెస్ ఎక్కడున్నాయి అంటే ఒక యూనివర్స్ ని క్వాంటమేలియాస్ అనే ఫిఫ్త్ డైమెన్షనల్ బీయింగ్స్ తో క్రియేట్ చేసి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు అలా వీళ్ళు ఒక యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేసి క్రియేట్ చేసే గ్యాప్ లో ఆ యూనివర్స్ ఉండే స్పేస్ లో టైం ఉండదు అలాంటి టైం ఉండని ప్లేసులకి ప్రొఫెసర్ పారాడాక్స్ వెళ్లలేడు ఒకవేళ ఎవరైనా ప్రొఫెసర్ పారడాక్స్ ని ఇలాంటి ప్లేసులు కానీ తీసుకువెళ్తే అక్కడ ఆయన పవర్స్ అవ్వవు ప్రొఫెసర్ పారాడాక్స్ నైన్టీన్ ఫిఫ్టీస్ కి ముందు అంటే పారాడాక్స్ ఎక్స్పెరిమెంట్ జరగక ముందు తనని తానే టైం ట్రావెల్ చేసి కలుసుకోలేడట అలా కలుసుకుంటే తను ఆ ఎక్స్పెరిమెంట్ తో ఈ టైమ్ ట్రావెలింగ్ పవర్స్ ని పొందడట ఎందుకంటే అక్కడ జరిగింది ముందే తెలిసి వేల సంవత్సరాలు ఈవెంట్ హారిజన్ లో గడపాలి అనంటే దానికి ప్రొఫెసర్ భయపడి అసలు ఆ ఎక్స్పెరిమెంటే కండక్ట్ చేయడట ఇక పారాడాక్స్ ఒక జిపిఎస్ లా యూజ్ చేసే తన క్రోనో నావిగేటర్ కానీ ఎవరికైనా దొరికితే దాంతో పారాడాక్స్ ని ఎదుర్కొనే అడ్వాంటేజ్ ఆ దొరికిన పర్సన్ కు ఉంటుందట ఇక పారాడాక్స్ తన దగ్గరున్న ఈ పవర్స్ అండ్ ఎబిలిటీస్ తో తనకున్న ఏకైక ని సాల్వ్ చేసిన బెన్ కి సార్లు హెల్ప్ చేసి బెన్ తో పాటు ఆ యూనివర్స్ ను కూడా కాపాడాడు అందులో ముఖ్యమైనవి నోవాచ్ బెన్తో కలిసి ప్రైమ్ టైమ్ లైన్ బెన్ కి ఆమ్నట్రిక్స్ దక్కేలా హైబ్రిడ్స్ హైబ్రిడ్స్తో జరిగిన వార్లో హెల్ప్ చేయటం జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల వచ్చిన మ్యూటేటింగ్ ఫామ్ ని ఆపడానికి మ్యాజిక్ ని యూజ్ చేసి టైం ట్రావెల్ చేస్తుంటే దానివల్ల ఎర్త్ మొత్తం హెక్స్ అండ్ చామ్ క్యాస్టర్ చేతిలోకి వెళ్లిపోతుంది అలా జరిగిన ఆ ఇన్సిడెంట్ ని మళ్లీ రివర్స్ చేయటం సెలెస్టియల్ సేపియన్స్ ఉండే ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ ని తన పవర్స్ తో యూనివర్స్ నుండి హైట్ చేసి అక్కడికి వెళ్లటానికి యూజ్ చేసే మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫోర్ పార్ట్స్ ని ఫోర్ ప్లేసెస్ లో దాచటం చివరికి బెన్ టీమ్ ని తన పవర్స్ తోనే క్రియేషన్ కి తీసుకువెళ్లడం టైమ్ స్ట్రీమ్ మొత్తాన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్న ఇయాన్ అండ్ మాల్ట్రియన్ లాంటి విలన్స్ తో ఫైట్ చేస్తూనే ఉండటం టీనేజ్ బెన్ ఫైట్స్ లో కోల్పోయిన ఏలియన్ ఫార్మ్స్ ని బెన్ టెన్ థౌజండ్ తో మళ్ళీ ప్లేస్ చేయించడం విల్ గ్యాక్స్ చేసిన టైం వార్ కోసం మల్టిపుల్ టైమ్ లైన్ బెన్స్ ని ఒక టీమ్ గా తీసుకురావటం అండ్ ఆఖరికి బెన్ సన్ కి కూడా కొన్ని పవర్స్ ఇచ్చి తను ఏం చేయాలో చెప్పి ఒక మెంటార్లా ఉండటం లాంటివి చేశాడు పారాడా చివరిగా ప్రొఫెసర్ పారడాక్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ప్రొఫెసర్ పారాడాక్స్ బెన్ ఫ్యూచర్ ని కొన్ని డజన్ల సార్లు చూశాడు అలానే ఆ ఫ్యూచర్లలో బెన్ ఏమేం సాధిస్తాడో తెలుసుకున్నాడు ఆ విషయాల్లో కొన్నిటిని పారాడాక్స్ యాజ్మిత్ కూడా చెప్పాడు ఆ విషయాలు తెలుసుకోవడం వల్లే యాజ్మిత్ తన పవర్ఫుల్ ఇన్వెన్షన్ అయిన ఆమ్నట్రిక్స్ ని చిన్నపిల్లాడైన బెన్ దగ్గరుండటానికి ఒప్పుకున్నాడు ప్రొఫెసర్ పారాడాక్స్ అంటే టూ పవర్ఫుల్ ఏలియన్ స్పీషస్ కి ఇష్టం ఉండదు ఆ టూ ఏలియన్ స్పీషస్ ఏంటంటే వన్ సెలస్టియల్ సేపియన్స్ టూ క్రోనోసేపియన్స్ వీళ్ళకి పారాడాక్స్ ఎందుకు నచ్చడంటే సెలస్టియల్ సేపియన్స్ వందల ఏళ్ళు డిబేట్స్ చేసి చేసి లో చేసిన చేంజెస్ ని ప్రొఫెసర్ పారాడాక్స్ ముందుకి వెనక్కి టైం ట్రావెల్స్ చేసి వితిన్ నో టైమ్ మార్చేస్తూ ఉంటాడు అలానే ఎవరూ రాని ఫోర్జాఫ్ క్రియేషన్ ను కూడా అప్పుడప్పుడు వచ్చి సైలెంట్ గా డిబేట్స్ చేసుకుంటున్న సెలస్టియల్ సేపియన్స్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడట అందుకనే పారాడాక్స్ ని తమకి ఫైవ్ హండ్రెడ్ లైట్ ఇయర్స్ లో ఎక్కడా కూడా కనిపించొద్దనే రూల్ ను కూడా పెట్టారు సెలెస్టియల్ సేపియన్స్ ఈ రీజన్స్ కారణంగానే సెలెస్టియల్ సేపియన్స్ కి పారాడాక్స్ అంటే పడదు ఇక సేపియన్స్ టైం కి రిలేటెడ్ స్పీషియస్ వీళ్ళ పవర్స్ అన్ని కూడా టైం పైనే డిపెండ్ ఉంటాయి అలాంటి టైంతో తో తనకి నచ్చినట్లు ఆడుకుంటూ ఉంటాడు ప్రొఫెసర్ పారాడాక్స్ దీని కారణంగానే క్రోనోసేపియన్స్ కి ప్రొఫెసర్ పారాడాక్స్ అంటే కోపం ప్రొఫెసర్ పారాడాక్స్ ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేసిన డైన్ మెక్డూఫికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్యారెక్టర్ అంట పారాడాక్స్ క్యారెక్టర్ డాక్టర్ హూ అనే ఒక బ్రిటిష్ టీవీ షోలోని డాక్టర్ అనే ఒక క్యారెక్టర్ కి సిమిలర్ గా ఉంటుంది ట్విస్ట్ ఏంటంటే ఈ డాక్టర్ హూ అనే సిరీస్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో మొదలయ్యి ఇంకా నడుస్తూనే ఉంది సో ఇది ఇరవైటి ప్రొఫెసర్ ప్యాడాక్స్ సీక్రెట్ ఆర్జన్ వీడియో ప్రొఫెసర్ పారాడాక్స్ ఆర్జన్ చెయ్యమని కామెంట్స్ తో నన్ను చంపేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలానే మిగతా వాళ్ళు నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బిల్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ రాక వీడియోస్ ని మిస్ అవుతున్నామనుకునేవారు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ తో మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అయ్యి మన ప్రతి వీడియోని మిస్ కాకుండా చూసేయండి ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే ట్యూ టు ఈటీ గుడ్ బై